ఇంకా ఈ సైకో పని అయిపోయింది, ఈ గజని పని అయిపోయింది, బడా చోర్ పని అయిపోయింది. వచ్చేది మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వం. అందుకే నేను హామీ ఇస్తున్నా, ఈరోజు ఆలయంలో జరుగుతున్న దందాలకి చెక్ పెడతాం. దేవుడిని కూడా వీళ్ళు దోచేస్తున్నారు, దానికి మొదటిగా చెక్ పెడతాం. స్వర్ణముఖి దగ్గర వాటర్ ఫ్రంట్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. ఇంకా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, నేను చూసా ఇంకా చాలా పనులు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ పెట్టారు, అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం. ఇంకా సోమశిల సర్వముఖి స్వర్ణముఖి ప్రాజెక్టుని కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ మిమ్మల్ని చివరిగా కేసుల గురించి చెప్పమంటావా చెప్పమంటావా ఓకే ఏం బా కేసులు భయపడతామా? భయం మన బయటలో ఉందా బ్రదర్? భయం మన బయటలో ఉందా? ఎందుకు భయపడతాం? నా పైన 20 కేసులు పెట్టాడు, ఏం మిగిరాడు? ఏం మిగలాడు? నేను కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితుడినే, పాపం పోలీస్ సోదరులు కూడా బాధితులే. వాళ్ళకి 3-4 సరెండర్లు ఇంకా విడుదల చేయలేదంట, మెడికల్ బిల్స్ కూడా విడుదల చేయలే. వాళ్ళు కూడా అన్నాడు, బాబు ఈ సైకి ఎప్పుడు పోతాడరా బాబు అని. అలా ఉంది పరిస్థితి. కార్యకర్తలందరూ ఒకటే ఆమెస్తున్నా, ఎవరైతే దొంగ కేసులు పెట్టారో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి మొత్తం తీస్తా. ఏ అధికారైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెట్టారో తోలు తీస్తా, వదిలిపెట్టేదే లేదు. మళ్ళీ చెప్తున్నా, పోరాడాలి, వీరోచితంగా పోరాడాలి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని సభాముఖం తెలుపుకుంటూ ఇంకా